యాక్టింగ్ రాని ఒక హీరో, స్టోరీ రైటింగ్ తెలియని ఒక డైరెక్టర్, అలానే ఫైట్ సీన్స్ ని ఎలా కొరియోగ్రాఫ్ చేయాలో తెలియని ఒక స్టంట్ మ్యాన్, అంటే ఫైట్ మాస్టర్, ఎవరైతే ఏమిలేండి ఎవరైనా ఒకటే. అండ్ వీళ్ళు కలిసి తీసిన మూవీనే ఈ బడ్డీ. వీళ్ళు మెయిన్గా జనాల్ని ఎంత గ్రాంటెడ్గా, అంటే మెయిన్గా మూవీ ఆడియన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే, జనాలు ఎరుఫుక్లు ఎలాంటి స్టోరీ అయినా ఎలాంటి కంటెంట్ అయినా చూస్తారనుకొని వీళ్ళైతే అనుకుని తీశారనమాట ఈ మూవీని. బట్ అదైతే జరగలేదు. అండ్ ఈ మూవీ ఫ్లాప్ అయిందని నేనైతే, మూవీ అయితే ఫ్లాప్ నా విషయానికి వస్తే, అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాక్చువల్లీ ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందుగానే తెలుసు అనమాట ఒక యాక్టర్కి తెలుసు, అదెవరో తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తానో కామెంట్ చేయడం ఎందుకు మొక్కలే. అండ్ ఎవరంటే సందీప్ కిషన్ గారు. యాక్చువల్లీ ఈ మూవీ ప్రాజెక్టు సందీప్ కిషన్తోనే స్టార్ట్ అయింది, కాకుంటే ఆయన మైకేల్ మూవీ అప్పుడు ఫ్లాప్ అవ్వడంతో ఆయనకప్పుడు లైట్ అయితే తెలిగిందనమాట, మూవీలో స్టోరీలో కంటెంట్ ఉంటేనే జనాలు దెక్కుతారు, లేకుంటే మనల్ని దొబ్బరు అనుకొని, ఆయనకి తెలుసు దీంట్లో అసలు స్టోరీ లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు, ఈ మూవీ ఫ్లాప్ అవుద్దని ఆయనైతే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అండ్ తర్వాత డైరెక్టర్కి ఏం చేయాలో తెలియక మన అల్లు శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళారు. అల్లు శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళగా స్టోరీలు ఏం రావు, యాక్టింగ్ రాదు కాబట్టి స్టోరీలు కూడా రావు, ఈ స్టోరీ వెళ్ళినట్టుంది, ఓకే చేసినట్టున్నారు. ఇలా ఈ మూవీ అయితే వచ్చిందనమాట బర్త్డే మూవీ. అండ్ మీరైతే అనుకో చీడేంద్ర అసుకు మొత్తం చెప్తుండో మూవీ రివ్యూ గురించి మేము వచ్చాం కదా అనుకుంటే, మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ మన హీరో అల్లు శిరీష్ అన్న గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండ్ మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ 7 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. 7 తలఫరే రీజన్. ఓకే ఆటోమేటిక్ వచ్చింది. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రీమేక్ మూవీని రీమేక్ చేయడం కూడా తెలియలేదండి డైరెక్టర్కి రియల్లీ. ఆ సీన్స్ యాక్చువల్లీ డైరెక్టర్ ఏం చేసి ఉంటాడంటే, ఓకే మొబైల్లో మూవీ ఆన్ చేసి ఉంటాడు, ఆన్ చేసి ఓకే ఈ సీన్ ఇలా చేయాలి అలా చేయాలి అనుకుని రాసుకుని ఉంటాడు. బట్ మనోడు ఏం చేశాడంటే, అక్కడ ఓకే అక్కడ కాస్ట్ సీన్స్తో ఫైట్ ఉంది, బట్ మనం అలా వద్దు ఫ్లైట్తో ఫైట్ సీన్స్ పెడతాం బాగుంటుంది, అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరేలా ఏదో చేద్దాం అనుకున్నాడు. బట్ ఏదో అయింది, అస్సలు బాగాలేదండి మూవీ. అసలు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు డైరెక్టర్ మార్క్ ఆ ఎఫెక్ట్ ఆ ఎఫర్ట్ అనేది పెట్టలేదు. మీరు నారప్ప మూవీ చూస్తే, అసురన్ మూవీ చూసిన తర్వాత నారప్ప మూవీ చూస్తే, నారప్ప మూవీ చాలా బాగా నాకైతే నచ్చింది. అండ్ మీకు నచ్చిందో లేదో, అక్కడ సేమ్ టేకింగ్ మనకు స్టోరీయే కాదు, సేమ్ ఆ టేకింగ్ కూడా, కెమెరా టేకింగ్ కూడా సేమ్ టేకింగ్ సేమ్ విజువల్స్ ప్రతి ఒక్కటి సేమ్ తీశారనమాట. బట్ అంటే నేను ఈ మూవీ గురించి మాట్లాడట్లేదు, వెంకటేష్ గారి నారప్ప మూవీ గురించి మాట్లాడుతున్నా. అసురన్ మూవీని డబ్ చేశారు కండి ఆ మూవీ. అండ్ రియల్లీ అంటే కల్చర్కి తగ్గట్టు మనం ఏదైనా మూవీ రీమేక్ చేస్తే మన కల్చర్కి తగ్గట్టు మనం రీమేక్ చేసుకోవాలని చాలామంది అంటూ ఉంటారు. బట్ కల్చర్ అంటే ఇక్కడ ఫైట్ సీన్స్ అన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా స్టోరీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ స్టోరీ ఉన్నే. బట్ ప్లేసెస్ ఇప్పుడు కొత్తగా ఎలా అయినా టేకింగ్ కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్ ఉంటారు, కొత్త లొకేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కొత్తది మన దగ్గర ఉన్నది. బట్ అదే స్టోరీని సేమ్ టేకింగ్లో తీస్తే బాగుంటుంది, బట్ ఇక్కడ అలా జరగలే, ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో అయింది. మీకు ఒక సీన్ చెప్పాలంటే ఎంత వరస్ట్గా ఉంటుందంటే డైరెక్షను, ఇప్పుడు మీరు విలను నేను హీరో అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను చంపడమే మీ ఎయిమ్ అనమాట, అంతే మీరు నన్ను చంపాలి, అదే మీ టార్గెట్, అంతే మీరు నన్ను చంపాలి. అండ్ నేను ఎక్కడికో బయటకు అలా వెళ్తున్నా, మీ చేతిలో ఏదో ఒక వెపన్ ఉంది, లేకుంటే ఒక రైఫుల్, లేకుంటే ఒక పిస్టల్ ఉందనుకోండి, ఒక గన్ ఉందనుకోండి, నేను అలా వెళ్తున్నప్పుడు ఒక టార్గెట్ అలాగే హెడ్కు ఉంది ఫోకస్, కాల్చేస్తే అయిపోద్ది చనిపోతాడు. బట్ ఇక్కడ అలా జరగదు, ఎందుకంటే చంపేస్తే స్టోరీ అయిపోద్ది, మూవీ ఎలా రన్ అవ్వాలో తెలియదు, డైరెక్టర్కి తెలియదు ఎలా రన్ చేయాలో, ఎందుకనే ల్యాగ్ చేస్తుంటారు అనమాట. అదే ఈ మూవీ నేను మొబైల్లో చూస్తుంటే దీని అమ్మ జీవితం జఫ్ 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 అని అనుకుని స్కిప్ చేసి దొబ్బుండు మూవీ. ఈ 2 hours 24 minutes ఉంటుంది అనుకుంటా, ఈ మూవీని నేను జస్ట్ 20 minutes ఫినిష్ చేస్తా. అలా ఉంటుంది మన డైరెక్షన్, చాలా వరస్ట్ డైరెక్షన్ అనమాట. అండ్ మనం హీరో గురించి మాట్లాడుకోవాలి అల్లు శిరీష్ గారి గురించి. అబ్బా యాక్టింగ్ ఎంత చెత్తలాగా ఉందంటే చాలా వరస్ట్ యాక్టింగ్ అండి. మనం వేరే హీరోస్తో మనం కంపారిజన్ చేస్తే, ఒక Tier 2 వద్దులేండి, Tier 3 హీరోస్ తీసుకోండి, మనం కిరణ్ అబ్బోవరం కావచ్చు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి Tier 3 హీరోస్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకంట చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అండి అల్లు శిరీష్ గారు రియల్లీ. ఇదే అల్లు శిరీష్ ప్లేస్లో
సిద్ధు జొన్నలగడ్డ గారు కావచ్చు, లేకుంటే నవీన్ పోలీస్ రెడ్డి గారు ఉండుంటే, అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారి కొడుకుగా సన్ ప్లేస్లో, అల్లు సిరీస్ ప్లేస్లో ఉండుంటే రియల్లీ ఒక స్టార్ ఇమేజ్ అయితే వచ్చిందండి, వేరే వాళ్ళు ఉండుంటే. బట్ అల్లు సిరీస్ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడంటే యాక్టింగ్ రాదండి. ఎలా ఉంటుందంటే, మనకేదో ఒక, మనం స్కూల్లో చదివేటప్పుడు మనకేదో ఒక హోంవర్క్ ఇస్తారు కండి, ఆ హోంవర్క్ మనం ఇంటికి వెళ్ళి బట్టి బట్టి నెక్స్ట్ రోజు మనం సార్కి ఎట్లా అయితే ఒప్పచెప్తుంటే చేతులు కట్టి ఎలా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో, ఇక్కడ కూడా యాక్టింగ్ అలాగే ఉండే ఉంటుంది అనమాట. వీళ్ళు ముందరే షెడ్యూల్ చేసుకుంటారు, వీళ్ళకి తెలుసు ఈరోజు ఈ సీన్ మనం చేయబోతున్నాం అనుకుని వీళ్ళకైతే ఉంటుంది. బట్ అల్లు సిరీస్ గారు ఏం చేసి ఉంటారంటే ఆ సీన్స్ అన్ని ఇంటికి వెళ్ళి బట్టి పట్టేసి నెక్స్ట్ రోజు వచ్చి ఏదో ఎక్స్ప్లెనేషన్, అంటే మనకేదో ఒప్పచెప్పినట్టు ఉంటుంది. అంత వరస్ట్గా ఉంటుంది, అంత నేచురల్గా అనిపించకపోయినా మనకు కొంచెం ఓకే అన్నట్టు కూడా అనిపించలే. బట్ అక్కడ అసలు ఎఫర్టే లేదనమాట, చాలా వరస్ట్ యాక్టింగ్ అయితే చేశారు. నెక్స్ట్ మనం సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. అబ్బా ఈ మూవీలో ఉంటుంది సినిమాటోగ్రఫీ, చాలా చెత్త పొగులో సినిమాటోగ్రఫీ అనమాట. ఎలా ఉంటుందంటే, ఒక అంటే ఇప్పుడు ఇదే సీన్స్ మీరు టెడ్డి మూవీలో, అంటే ఆర్య గారు తీసిన టెడ్డి మూవీలో చూస్తే కార్స్తో ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. బట్ దీంట్లో ఫ్లైట్తో ఉంటుంది అనమాట, ఏరోప్లేన్తో, హెలికాప్టర్తో ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మనం పబ్జి గేమ్ ఆడేటప్పుడు, ఇప్పుడు ఫ్లైట్ లేదనుకుంటా, ఉందో లేదో నేను ఈ మధ్యన ఆడట్లేదు పబ్జి, బీజిఎంఐ. అండ్ బీజిఎంఐలో ఫ్లైట్ ఇచ్చేటోడ మన ఇష్టం, ఎలా పడితే పైకి వెళ్ళి ఎలా పడితే అలాగ రిటర్న్ చేసుకోవచ్చు, అది మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏ ఫ్లైట్ గేమ్లో ఎలా తిప్పుకోవచ్చు. బట్ గేమ్లో ఎలా తిప్పుతారు, ఇక్కడ కూడా అలానే తిప్పుతారు అల్లు సిరీస్ గారు. కొంచెం రియాలిటీగా చూపించాలనిపించలేదేమో ఆ సినిమాటోగ్రఫర్కి. ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే దీని అమ్మ, అదే గేమా, గేమ్లో ఉన్న ఫ్లైట్ ఎలా పడతా తిప్పడానికి, ఏరోప్లేన్ రా బాబు, ఓకే ఏదో చేయాలనుకున్నారు ఏదో చేశారు. అండ్ ఫైట్స్ ఉంటాయండి అబ్బా, ఇప్పుడు బోయపాటిలో ఉన్న ఫైట్స్ కొంచెం బెటర్ అనమాట, గాలిలో లేపే ఫైట్స్. దీంట్లో కూడా గాలిలో ఉంటాయి అన్నమాట ఫైట్స్, అదే నేల మీద పెడితే ఏమైందండి. ఇవి ఎప్పుడో 2017లో 2018లో వచ్చిన సీన్స్ని ఇప్పుడు సినిమాటోగ్రాఫరు మనకు చూపెడుతున్నాడు అనమాట, ఆయన సినిమాటోగ్రఫీ చేసి ఇలా ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ అయితే బాగుందండి, ఆ హెలికాప్టర్ సీన్స్ దాంట్లో కొంచెం విఎఫ్ఎక్స్ అక్కడక్కడ విజువల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ బాగానే చేశారు, ఎందుకంటే బడ్జెట్ అయితే పెట్టారనమాట. రియల్లీ ఆ ప్రొడ్యూసర్కి ఒక దండం పెట్టాలి. అండ్ నెక్స్ట్ టైం మరి రీమేక్ జోలికి వెళ్ళాలన్నమాట మన ప్రొడ్యూసర్ గారు, చాలా వరస్ట్గా ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ గురించి ఏం మాట్లాడాలండి, తమన్ గారు అన్నట్టు చచ్చిపోయిన శవన్ని ఎంత కొట్టినా లెగడనమాట, లెగదు శవం, లెగదు ఎంత కొట్టినా. అలానే ఇక్కడ కూడా చచ్చిపోయిన ఆ సీన్స్ని ఎంత లేపాలన్నా అవ్వదు, మ్యూజిక్ డైరెక్టర్ ట్రై చేశాడు, నాకైతే దీంట్లో నచ్చింది. విఎఫ్ఎక్స్ వర్క్, విజువల్స్ ఒకటి, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇవి రెండే బాగున్నాయండి ఉన్నవన్నీ. అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి, చాలా రిచ్గా ప్రతి ఒక్క టేకింగ్ అనేది మనకు చాలా రిచ్గా కనబడుతుంది, బాగుంది. అండ్ 3 డిపార్ట్మెంట్లో బాగుంది, ఉండవన్నీ బొక్కెట్టారు అనమాట. మెయిన్ మనకు కావాల్సింది మూవీలో స్టోరీ ఉందా, కాన్సెప్ట్ ఉందా, అండ్ ఆ స్టోరీని మన ముందుకి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, మనల్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది చూడాలి. బట్ ఇందులో చాలా ఆ రిమేక్ మూవీని రిమేక్ చేయడం కూడా తెలియలేదు, చాలా వరస్ట్గా తీశారు. ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క సీన్ దీని అమ్మ బ్లడ్ ల్యాబ్ అయినా ఆపరేషన్ చేయాలి, అలాంటిది ఆపరేషన్ చేయడం ఎందుకు, బొక్క బ్లడ్ ల్యాబ్ అయినా ఆపరేషన్ అనేది అవుద్ది అనమాట, ఎలా ఉంటాయి. అండ్ మూవీ అయితే నాకైతే నచ్చలేదు, బట్ మీకు నచ్చొచ్చేమో, మీరైతే థియేటర్కి వెళ్ళి మూవీ టికెట్స్ బుక్ చేసుకుని చూడండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్.